హలో ఎవ్రీవాన్. నార్మల్గా మీరు ఎగ్తో ఆమ్లెట్లు వేసుకొని తినే ఉంటారు కదండి. సో ఒక్కసారి ఇలాగా ఎగ్ ఆమ్లెట్ కర్రీ చేసుకోండి. రైస్లోకి చాలా బాగుంటుంది, అలాగే రోటీలోకి కూడా బాగుంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. సో వీడియోలోకి వెళ్ళి చూసుద్దామా ఈ టేస్టీ ఎగ్ ఆమ్లెట్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో. పదండి, ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోని ఒక 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక 2-3 గుడ్లు, అంటే మీ ప్యాన్కి ఎన్ని గుడ్లు పడతాయో డైరెక్ట్గా ఇలా కొట్టి వేసేసుకోండి. స్ప్రెడ్ చేయకండి, జస్ట్ ఇలా కొట్టి వేసుకోండి. ఆమ్లెట్ ఎలా వేస్తారో అలా అన్నమాట. సో వేసిన తర్వాత ఈ ఎల్లో ఉంది కదండి, ఎల్లో పార్ట్ని మాత్రం కొంచెం కదపండి, కొంచెం లూజ్ చేయండి. ఎందుకంటే అది అలా ఉందనుకోండి హాఫ్ బాయిల్ లాగా అయిపోద్ది అనమాట, అండ్ నీస్ వాసన కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అందుకే దాన్ని కొంచెం స్ప్రెడ్ చేయండి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత కొంచెం ఉప్పులాగా దీని పైన వేసుకోండి. 3 ఆమ్లెట్ల మీద కూడా కొంచెం ఉప్పు వేసుకోండి. అలాగే కారం కూడా 1/2 టీ స్పూను ఈ 3 ఆమ్లెట్ల పైన వేసేసుకోండి. వేశాక ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని కింద పాటు లైట్గా క్రిస్పీగా, అంటే గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోండి. సో అలా ఫ్రై అయిన తర్వాత ఇవి టర్న్ చేసుకోండి, రెండు వైపులు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసుకున్నారనుకోండి నీసు వాసన లేకుండా ఉంటుందన్నమాట, అందుకే చక్కగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇవి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. నేను ఇక్కడ 5 ఆమ్లెట్లతో కర్రీ చేసుకున్నానండి. మీరు కావాలంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉన్నారనుకోండి ఎక్కువ ఆమ్లెట్లు కూడా మీరు వేసుకోవచ్చు. సేమ్ అలాగేనండి, కొంచెం ఉప్పు కారం వేసుకొని రెండు వైపులు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకొని ఇవి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు అదే ప్యాన్లోని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే ఎండుమిరపకాయలు 2-3. మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడుతున్నారు అనుకోండి ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి. తర్వాత 3 మీడియం సైజ్ ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. చిన్నగా కట్ చేసుకున్నారనుకోండి గ్రేవీ కొంచెం థిక్గా వస్తుంది అనమాట. సో ఉల్లిపాయలు వేసాక కొంచెం కరివేపాకు, కరివేపాకుని మిస్ చేయకండి. కరివేపాకు వేసిన వల్ల మంచి టేస్ట్ వస్తుంది కర్రీ. సో ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకోండి. వేసాక ఫ్లేమ్ని లో చేసుకొని ఈ పేస్ట్ని 30-40 సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోండి. సో ఫ్రై చేసిన వల్ల పచ్చిదనం అంతా పోతుంది. మీరు సరిగ్గా ఫ్రై చేసుకోలేదనుకోండి కర్రీలోని ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ స్మెల్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు 2 వేసుకోండి. మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడుతున్నారనుకోండి పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. సో వేసాక 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 3 మీడియం సైజు టమాటోల్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. 3 ఉల్లిపాయలు తీసుకున్నారనుకోండి 3 టమాటాలు తీసుకోండి ఈక్వల్గా అనమాట. టమాటా ముక్కలు వేసిన వెంటనే ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసిన వల్ల టమాటాలు తొందరగా కుక్ అయిపోతుంది. అలాగే కొంచెం పసుపు, తగినంత కారం. కారం ఉప్పు అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోండి. సో కారం వేసాక ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5-6 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఈ టమాటోస్ మెత్తగా అయిపోవాలన్నమాట, అప్పటి వరకు కుక్ చేసుకోండి. 6 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను, చూడండి టమాటోస్ మెత్తగా అయిపోయాయి కదా. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోండి, అలాగే జీలకర్ర పౌడర్ 1/2 టీ స్పూన్. ఇప్పుడు 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేశాక 1 గ్లాస్తో వాటర్ వేసుకోండి. మీకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకోండి 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవచ్చు. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఈ టమాటోస్ మెత్తబడాలి, అలాగే ఆయిల్ కూడా సపరేట్ అవ్వాలి, అప్పటి వరకు మీరు కుక్ చేసుకోవాలి. సో 5-6 నిమిషాల తర్వాత నేను మూత ఓపెన్ చేశాను, చూడండి ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ ఆమ్లెట్లు చేసుకొని ఉంచుకున్నాం కదా, ఆ ఆమ్లెట్లు అన్నీ ఇలా గ్రేవీ పైన పెట్టేసుకోవాలి. ఈ కర్రీ చాలా చాలా బాగుంటుందండి. రైస్లోకి ఎంత బాగుంటుందో రోటీలోకి అంతే బాగుంటుంది. మధ్యాహ్నం ఒక్కసారి కర్రీ చేసుకున్నారనుకోండి 2 పొట్లు వచ్చేస్తుంది అనమాట, మీకు టైం సేవ్ అవుతుంది. సో ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను, చూడండి ఎగ్ ఆమ్లెట్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. సో ట్రై చేస్తారు కదా. ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కృతికా వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో. బాయ్ బాయ్.